పెళ్లి చేయమంట కదా, ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట, మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పెళ్లి సవతాడిందని అది ఒట్టి పాడుమోకుందరా, అన్ని మొదలసు కబుర్లు చెప్పుతున్నావు అయ్యను బాకయ్య. రాజమ్మా అవునత్త, అత్తారింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వల్లే పెరిగినా అత్తింట అణిగిమణికి ఉండాలి, వెళ్ళరా. ఎవరా తెలుసురా? తెలీదే, మన నల్ల మాణిక్యం లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతులు చెగొళ్ళు తిని చిల్లరే కొట్టేసి తెంగు రంగమని పోగుడు తెలిపోతా. అసలేమి కొడలు తమ్మదాలు వాళ్ళని కొడలేవి ఎంత కడవ తిరాలి వాళ్ళని జంతుకులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని డబ్బులు ఎవరిస్తారని భావిస్తారా వాళ్ళని? వాళ్ళే రారా నోరు మూసుకుని పిచ్చి సచ్చినాడా పిచ్చి సచ్చినాడా పిచ్చి సచ్చినా. పసుపు చోణి నేను ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను అమ్మా, నాకు రంగు చోణి నీకెలా తెలుసు? భలే భలే వాళ్ళతో పడ్డా, అది అత్త కావాలనుకోలేదు. నీకు ఆ రంగు ఇష్టమని నేనే కొనిపించాను. ముందు అత్త వద్దు వద్దుంది, నేనే పట్టు పట్టి కనిపించాను కదత్త. అవునే మళ్ళీ, దానికి గంపిడని ఓణీలు ఉన్నాయి, ఇప్పుడు అది ఏం చేసుకుంటుందిరా అన్న ఇనిపించుకోవాలా? ఉన్న చిల్లర అంతా ఇప్పించి కొనిపించాడు. ఏంటి మళ్ళీ ఇవాళ ఇల్లంతా నీలాగే అందంగా ఉంది, తలుపుకు తెర పూలు, అరే బలమే దుప్పుడేశావే, ఇవాళ ఇక్కడే పడుకుంటావా? పడుకోవటం కాదు, దాని మీద ఎక్కి గెంతుతాను. మొహం చూడు, ఇదిగో నాతో చదువుకున్న అమ్మాయిలు రేపు తిరునాడు చూడడానికి వస్తున్నారు, అందుకే ఇదంతా సర్దాను. ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నీ వెద మొహం వేసుకుని వాళ్ళ ముందర పేడ బొమ్మలా తిరగద్దు, అర్థమైందా? చాలే మల్లె. ఓసారి రామునారికి దాహం వేసిందంట, ఉడతేమో కొబ్బరి బాండం తెచ్చిందంట, ఈ తొండేమో ఉచ్చపోసిందంట, అందుకే దీన్ని చంపాలరా. అరే దానికి తెలియకపోతుందేమరా, ఈసారి వచ్చిపోయిందిరా. అరే దాన్ని వదిలేయిందిరా వదిలేయిందిరా. పోరా, ఉడతం చూస్తే దండం పెట్టు, తొండం చూస్తే తోరేసాయి. ఇదేం సిరిపురమే తల్లి, ఏరు దాటొచ్చి రెండు మైళ్ళు నడిచినా ఊరే కనపడదు. ఇదిగో వచ్చేసింది లేవే, ఎక్కడా ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలే, అలా మీద పడతావే. లూజా? అవును, ఇది మా అత్తమ్మ ఇచ్చింది, మా మల్లి వాళ్ళ నాన్న చొక్కాట, అందుకే లూజు. మల్ల? అవునండి, మా మల్లి అంటే ఏమనుకున్నారు, ఈ ఊరికంతా పెద్ద చదువు చదివి పెద్ద మరిచి కూడా ప్యాస్ అయిపోయింది. అయితే మన మల్లి అయి ఉంటుంది. అవునవును. అయితే మా మల్లి మీకు కూడా తెలుసు అన్నమాట. భలే భలే. బాగా తెలుసు, మీ ఊళ్ళో జరగబోయే తిరునాళ్లకు మమ్మల్ని ఇద్దరిని రమ్మని ఉత్తరం రాసింది. ఓహో, ఉత్తరం రాసింది మీకన్నమాట? అవును అవును. ఇంతకి నువ్వెవరు చెప్పను. మల్లికి చుట్టానివా? చెప్పలంటే చెప్పను, కావాలంటే మా మల్లిని అడగండి. నీలో నువ్వే కులుక్కుంటున్నా, మళ్ళీ నవ్వుతుంది. చాలే సంబడం, జాబ్ సైడ్ పొద్దు తొందరగా చేయరా, అప్పించి సచ్చిన. మన విశ్వరక్ష టీచర్ కనిపించి నేను అడిగింది. ఏమంటే? మళ్ళీ మంచి మార్కులతో పాస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది అని. అప్పుడు నువ్వేమన్నావు? తను టీచర్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటుంది అన్నాను. అప్పుడు ఆవిడేమంటో తెలుసా? తనకున్న తెలివితేటలకు టీచర్ ఏమిటి, కాలేజీ ప్రిన్సిపాల్ అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో.
అలా మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయేది. సినిమా కడదా ఉన్నావు కదా, పద పద. ఉండుండు, అమ్మని అడిగొస్తాను. వస్తాను. అమ్మా అమ్మో. ఏంటే? నా స్నేహితులు సినిమాకు వెళ్దా అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటే? మరి ఉత్తిరి చూపిస్తారేంటి సినిమా? ఎక్కువద్దు, ఒక 3 రూపాయలు. 3 రూపాయలు? రూపాయలు ఇక్కడ ఏం చెట్ల గాయటల. వెళ్ళలా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలు ఆట ఆడుకోండి. అది కాదమ్మా, ఆటలంటే కోడి పెట్టలు కొట్టుకుంటా పోలవులకే. ఊరుకో అత్త. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. పసిపిల్లలు ఎడితే అర్థం ఎవరు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళకి ముందు చావుతావరా, యాదవ సచ్చినాడని. యాదవ సచ్చినాడు. కోప్పడతమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే ఈ బాకి ఎంత తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత తొమ్మురుగులు, చూడికి పెద్ద పెద్ద కమ్మలు, అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలు తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకా? నీకా? ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు ఇదే ఇస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్ని మర్చిపోయేవాడు. అబ్బ కూతురు కాదు అయ్యే మాటలతో సరే, నేను చేసి చూపిస్తాను. సరే గాని ఆ గూట్ట 3 రూపాయలు పట్టుకెళ్ళి ముగ్గురు సరిపోద్ది. చాలదమ్మా, బెంచి టికెట్ వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు అమ్మా. బెంచిలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గానీ వెళ్ళాలంటే. ఏంటా సూపు రుద్దా, యాదవ్ సచ్చినాడ. అత్త. ఏంట్రా అత్త? ఏంట అది కూడా చెప్పి సావాలంటే? ఎలా పని చేసేటప్పుడు అన్ని వస్తాయి. మొదల నష్టం సచ్చినాడు. ఏమి మళ్ళీ ఎలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళదుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేంటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా. అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడు వస్తాను. ఎందుకు అలా చోక్ వచ్చిన మేకలు అరుస్తావు? అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నారు. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువు చదువుకుందానివి, నిన్ను నేల టికెట్ కలమంటుందా? ఎంత చిన్నతనం. సరి సరి, అక్కడ అమ్మ చినిపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చినిపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. ఇదిగా 2 రూపాయలు తీసుకో. నువ్వు వాళ్ళు బెంచ్ టికెట్కి వెళ్ళి ఆయన కాలు మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్లా జీని తిని చెడా కూడా తాగండి. నీకెక్కడి డబ్బు? మన చెరాయి గారింటో పెళ్లి కదా, చెరుకెళ్ళి 50 కడాలు నీళ్లు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు తీసుకో. ఇదిగో వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టమ్కు వేకు, మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా? మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. సండే సినిమా కూడా అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుంటుందన్నా. ఈవేళ అదంతా బాగు చేశారంట, అదే మా కుంటూడు వచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అమ్మ ఎవరూ లేరు, ఇంటి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటి? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసం కాడు నామూడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్ నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బ రొట్టి మొహం కాడి నీకేసి కట్టబెడతా. Thank you.
అయినదంటే కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ, మాఘ మాసములోన మంచి లగ్నమున శుద్ధ పంచమి శుక్రవారము నాడు సుతీర హస్త నక్షత్రములోన గదిలోన సాపేసి పూకుండ పెట్టి సిమ్మిరుండలు నాన శనగలతోన పాయసానంతోన పడతూలు రారే చామంతి జాజి దవనాలు మల్లెలతో సిరిమల్లి మామల్లి కురుల నరలించాలి పువ్వులాంటి మల్లి పుష్పించేనమ్మ మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు పువ్వులాంటి మల్లి వచ్చే పెళ్ళిడు పున్నాగ పువ్వులే సన్నాయి పాడు పున్నాగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మల్లితో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా? మల్లికి ఆ కుంటారికి జత ఏమిటి? మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా, పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా, పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా, పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు.